హాయ్ స్టూడెంట్స్, ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటంటే మనం కొన్ని వాల్యూస్ తీసుకుంటాం. ఆ వాల్యూస్ యొక్క ప్రీవియస్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ యొక్క సమేషన్ని బేస్ చేసుకుంటూ వెళ్తాం. సో ద డెఫినేషన్ ఈజ్ ద సమ్ ఆఫ్ ప్రీవియస్ టూ నెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ ఫిబొనాకీ సిరీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏ వాల్యూస్ పడితే ఆ వాల్యూస్ తీసుకోవడానికి ఉండదు. ఫిబొనాకీ సిరీస్ అంటే కంపల్సరీ మనం తీసుకునే ఫస్ట్ టూ వాల్యూస్ ఏమై ఉండాలి అంటే 0 and 1. సో అంటే ఫస్ట్ వాల్యూ, దట్ ఈజ్ F1 వాల్యూ, ఫస్ట్ వాల్యూ మనం తీసుకునే వాల్యూ 0 అండ్ సెకండ్ వాల్యూ F2 వాల్యూ మనం తీసుకునే వాల్యూ 1. సో నెక్స్ట్ ఏం చేస్తాము అంటే నెక్స్ట్ నుంచి 0 + 1, 0 + 1 మీన్స్ 1. అగైన్ ప్రీవియస్ టూ టర్మ్స్, మనం నెక్స్ట్ వాల్యూ వేయడానికి ప్రీవియస్ టూ టర్మ్స్ ఎవరు, 1 1. అగైన్ 1 + 1 2, అగైన్ 1 + 2 3, అగైన్ 2 + 3 5, 3 + 5 8, 5 + 8 13, 8 + 13 21. సో ఇలా ఏంటంటే మనం సిరీస్ అనేది ఫామ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరీస్ ఫామ్ చేయడానికి మనం ఫస్ట్ వాల్యూ 0 తీసుకోవాలి అండ్ సెకండ్ వాల్యూ 1 తీసుకోవాలి. ఫస్ట్ వాల్యూ 0, సెకండ్ వాల్యూ 1 తీసుకున్న తర్వాత మనం అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. 0 + 1 1, 1 + 1 2, 1 + 2 3, 2 + 3 5, 3 + 5 8, 5 + 8 13, 8 + 13 21. సో ఈ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడం కోసం మనం సి ప్రోగ్రామ్ కనుక రాయాలి అంటే సో ఎలా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాస్టీస్ రిమైనింగ్ ప్రోగ్రామ్స్లో తీసుకుంటున్నట్టే కంపల్సరీగా stdio.h, conio.h యొక్క హెడర్ ఫైల్స్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మెయిన్ మెథడ్ తీసుకున్నాను. మెయిన్ మెథడ్ని నేను వాయిడ్ ఫంక్షన్గా తీసుకున్నాను. సో ఎటువంటి వాల్యూస్ నేను రిటర్న్ చేయట్లేదు. సో ఇక్కడ తీసుకున్న వేరియబుల్స్ వచ్చి F1, దట్ ఈజ్ F1 ఇట్ టేక్స్ 2 bytes ఆఫ్ మెమొరీ, అండ్ F2 ఇట్ టేక్స్ 2 bytes ఆఫ్ మెమొరీ. నెక్స్ట్ F3 అగైన్ 2 bytes, అండ్ IN ఎక్కడ కూడా మనం వాల్యూస్ అసైన్ చేయలేదు, జస్ట్ మెమొరీ మాత్రమే అలోకేట్ చేసాము, ఎక్కడ వాల్యూస్ అనేవి అసైన్ చేయలేదు. నెక్స్ట్ క్లియర్ స్క్రీన్ తీసుకున్నాం. ఇన్పుట్ N, వాట్ ఈజ్ N అంటే సిరీస్ అనేది ఫామ్ అవుతూనే ఉంటుంది. మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ వరకు మీరు ఫామ్ చేద్దాం అనుకుంటున్నారు అనేది మనం యూజర్ నుంచి యాక్సెప్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, యూజర్ టేక్ N వాల్యూ ఈజ్ 5, అంటే 5 వాల్యూస్ మాత్రమే యూజర్ యాక్సెప్ట్ చేశారనుకోండి. సో 5 వాల్యూస్, స్కాన్ ఎఫ్ పర్సెంటేజ్ డి యామ్ పర్సెంట్ ఎన్, అంటే యూజర్ ఎంటర్ చేసిన 5 వాల్యూని మనం ఎందులో స్టోర్ చేస్తున్నాము, ఎన్ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాము. సో దట్ ఈస్ 5. నెక్స్ట్ F1 = 0, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకుంటున్న వాల్యూస్ F1 = 0, దెన్ F2 = 1. సో మనం స్టార్టింగ్ ఇన్పుట్ వాల్యూస్ ఆల్రెడీ చెప్పాం, 0 1 అని మాత్రమే తీసుకోవాలి. సో F1 వాల్యూ 0 తీసుకున్నాం అండ్ F2 వాల్యూ 1 తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ద సిరీస్ ఈజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకే ఆపరేషన్ అంటే ద ప్రీవియస్ టూ నెంబర్స్ యొక్క సమేషన్ ఆపరేషన్ అనేది మనం కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తున్నాం. సో కంటిన్యూషన్ మీన్స్ రిపిటేషన్, రిపిటేషన్ మీన్స్ లూపింగ్ స్టేట్మెంట్. సో మనం చేయాల్సిన లాజిక్ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీ మనం లూపింగ్ బ్లాక్లో పెట్టాలి. సో నెక్స్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాము అంటే కంపల్సరీ రిపిటేషన్ కాబట్టి మనం ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ద సిరీస్ ఈజ్ I = 0. సో 0 < మనం తీసుకున్న లూపింగ్ స్టేట్మెంట్ 5. సో 0 < 5, 0 < 5 మీన్స్ కండిషన్ ట్రూ. సో 0 < 5 కండిషన్ ట్రూ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం ప్రింట్ చేస్తున్నాను, F1 వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. F1 వాల్యూ ఎంత ప్రజెంట్? 0, అంటే అవుట్పుట్లో మనకి 0 ప్రింట్ అయింది. నెక్స్ట్ F3 = F1 + F2. సో F1 + F2 మీన్స్ F1లో 0 ఉంది, F2లో 1 ఉంది. 0 + 1 ఎంత? 1. సో అంటే F1 + F2 వచ్చి మనం ఎందులో స్టోర్ చేస్తున్నాము అంటే F3లో స్టోర్ చేస్తున్నాం. సో F3లో వాల్యూ వచ్చి మనకి 1 వచ్చింది. నెక్స్ట్ F1 = F2, అంటే F3లోకి F1 + F2 1 ప్లేస్ చేసాం. నెక్స్ట్ F1 = F2 అంటున్నాం, అంటే రైట్ సైడ్ పార్ట్ వచ్చి F2. F2లో ఎంత ఉంది? 1. ఆ 1ని తీసుకొచ్చి F1లో స్టోర్ చేస్తున్నాను, దట్ ఈస్ F1లోకి ఎంత ప్లేస్ అవుతున్నాం అంటే 1. ఓకే, నెక్స్ట్ F2 = F3, అంటే F2లోకి F3 వాల్యూస్ తీసుకొస్తున్నాం. F3 వాల్యూ ఎంత? 1. సో అంటే చేంజ్ అయినాయి, F1 వాల్యూ 0 నుంచి 1కి వచ్చింది, F2 వాల్యూ 1 నుంచి అగైన్ 1కి వచ్చింది. నెక్స్ట్ I++, I వాల్యూ 1, 1 < 5, కండిషన్ ట్రూ, ప్రింట్ అవ్ పర్సంటేజ్ డి F1. F1లో ప్రెజెంట్ ఎంత ఉంది? 1, ఆల్రెడీ ఇందాక నేను రాశాను. సో F1 ప్రింట్ చేసాం. నెక్స్ట్ అగైన్ చేంజింగ్ F3 = F1 + F2, వాట్ ఈస్ F1? 1.
What is F2? 1. 1 plus 1? 2. So, okay. F3 లోకి ఇప్పుడు ప్రెజెంట్ ఎంత వచ్చింది? 2. నెక్స్ట్ F1 ఈక్వల్ టు F2 అంటే అగైన్ చేంజింగ్. F1 లోకి F2 వాల్యూస్ తీసుకొస్తున్నాం. F2 వాల్యూ ఎంత? 1. సో 1 వాల్యూ తీసుకొచ్చాం. నెక్స్ట్ F2 ఈక్వల్ టు F3. F2 లోకి F3 వాల్యూ తీసుకొస్తున్నాం. F3 వాల్యూ ప్రెజెంట్ 2. ఓకే. నెక్స్ట్ I++. I వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. నెక్స్ట్ 2 less than 5, కండిషన్ ట్రూ. అగైన్ పర్సంటేజ్ డి F1. ప్రెజెంట్ F1లో వాల్యూ ఎంత? 1. సో 1 ప్రింట్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ F3 ఈక్వల్ టు F1 plus F2. ప్రెజెంట్ F1 వాల్యూ 1, ప్రెజెంట్ F2 వాల్యూ 2. 1 plus 2 3. సో F3లోకి 3 అనేది ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ ఇంటర్చేంజింగ్. F1లో ఒక వాల్యూ, F2 వాల్యూని ప్లేస్ చేస్తాం. F2లోకి F3 వాల్యూని ప్లేస్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ రిపిటేషన్. అగైన్ I++, 3 less than 5, కండిషన్ ట్రూ. ప్రింట్ పర్సంటేజ్ డి F1. సో 0 1 1, F1 వాల్యూ ప్రెజెంట్ ఎంత ఉంది? 2. సో సరిపోయిందా? 1 plus 1 2 ప్రింట్ అయింది. ఓకే. నెక్స్ట్ అగైన్ F3 ఈక్వల్ టు F1 plus F2. F3 ఈక్వల్ టు F1 plus F2. 2 plus 3 5. ఇంటర్చేంజింగ్ వాల్యూస్. F1లోకి F2 వాల్యూని, దట్ ఈస్ 3. F2లోకి F3 వాల్యూని, దట్ ఈస్ 5. ఓకే. నెక్స్ట్ అగైన్ I++, 4 less than 5, కండిషన్ ట్రూ. 4 less than 5 కండిషన్ ట్రూ మీన్స్ F1లో ఉన్న వాల్యూ ప్రింట్ చేస్తున్నాం. వాట్ ఈస్ F1 వాల్యూ? 3. దట్ ఈస్ 1 plus 2 3. నెక్స్ట్ F3 ఈక్వల్ టు F1 plus F2. F3 ఈక్వల్ టు 3 plus 5 8. నెక్స్ట్ ఇంటర్చేంజింగ్ వాల్యూస్. F1 ఈక్వల్ టు F2 అంటే 8 వచ్చి, సారీ 5 వచ్చి F1లో స్టోర్ అవుతుంది, 8 వచ్చి F2లో స్టోర్ అవుతుంది. బట్ I++ నెక్స్ట్ టైం రిపీట్ చేసినప్పుడు మనకి 6 అవుతుంది, 5 అవుతుంది. 5 less than 5, కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే మనం లెస్ దెన్ ఆపరేటర్ తీసుకున్నాం, కానీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్ తీసుకోలేదు. సో దిస్ ఈజ్ అప్ టు 5 less than 5 వరకు మాత్రమే ట్రావెల్ అవుతుంది. ఎప్పుడైతే 5 less than 5 అవుతుందో మనకి అక్కడ నుంచి వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో యూజర్ వాంట్ టు ప్రింట్ ఓన్లీ 5 నెంబర్స్ ఇన్ ది ఫిబొనాచీ సిరీస్, దట్ ఈస్ 1 2 3 4 5. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. 0 plus 1 1 1 plus 1 2 1 plus 2 3. సో నెక్స్ట్ కనుక యూజర్ 10 నెంబర్స్ అంటే కనుక అప్పుడు ఏమవుతుందంటే 2 plus 3 5 5 plus 3 8 8 plus 3. సో ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ కంపల్సరీ మనం 3 వేరియబుల్స్ అనేవి తీసుకోవాలి, F1 F2 F3. సో మీరే వేరే నేమ్స్ అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బై డిఫాల్ట్గా F1లో మనం తీసుకోవాల్సిన వాల్యూ 0, F2లో తీసుకోవాల్సిన వాల్యూ 1. అంటే బేసిక్ ఇన్పుట్స్ అనేవి 0 1. సో మనం 0 తీసుకుంటున్నాం. 0 తీసుకుని తర్వాత దాన్ని ఏం చేస్తున్నాము అంటే 0 plus 1 చేసి F3లో ప్లేస్ చేస్తున్నాం. అక్కడ నుంచి వాల్యూస్ని ఇంటర్చేంజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ సమేషన్ చేస్తున్నాం, తర్వాత F1లోకి F2ని, F2లోకి F3ని యాడ్ చేస్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ లూపింగ్ స్టార్టింగ్ మనం F1లో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాం. సో మనం సిరీస్ని ఎలా చెప్తాము అంటే ఫస్ట్ టేకింగ్ 0 1 0 1, 0 plus 1 1 1 plus 1 2 1 plus 2 3, 2 plus 3 5 3 plus 5 8 5 plus 8 13 8 plus 13 21, అండ్ సో ఆన్. అలా మీరు ఏంటంటే 1 by 1 వాల్యూస్ని సిరీస్లో ప్రింట్ చేసుకుంటూ వెళ్తాం. సో దీన్నే ఫిబొనాచీ సిరీస్ అంటాం. ఫిబొనాచీ సిరీస్ని వన్ లైన్లో చెప్పాలి అంటే ద సమ్ ఆఫ్ ప్రీవియస్ 2 నెంబర్స్ని మనం సిరీస్గా ఫామ్ చేసుకుంటూ వెళ్తే దాన్నే మనం ఫిబొనాచీ సిరీస్ అంటాం.